పోయిన సంవత్సరం ఆర్థిక మంత్రి గారు 2021-22 ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయ్యి ఒక్క హుజరాబాద్లో ఇస్తే బదనామేతం కాబట్టి అని చెప్పి అక్కడక్కడ మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో బట్టి విక్రమార్క నియోజకవర్గంలో కొన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకుని ఇచ్చారు. మొత్తం కలిస్తే మనం ఖర్చు పెట్టిన డబ్బు 4,441 కోట్ల రూపాయలు 2021-22. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత బంధు సంపూర్ణంగా అమలు కావాలంటే 2,00,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు చెప్పారు అధ్యక్ష. అందుకనే 17,700 కోట్ల రూపాయలు 2022-23 పెట్టారు. ఇప్పుడు 23-24 మళ్ళీ పెట్టిన డబ్బు ఏంటంటే మళ్ళీ 17,000 కోట్లు. 2022-23 పెట్టినటువంటి 17,700 కోట్లలో మీరు విధి విధాన ఖరారు చేసిందా, దీంట్లో ఏమైనా ఖర్చు పెట్టిందా గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. మరి అప్పుడు పోయిన సంవత్సరం ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారి సీరియస్గా తీసుకున్న స్కీమ్కే మీరు 5 పది బిల్ల ఖర్చు పెట్టకపోతే రేపు 23-24 కూడా మీరు ఖర్చు పెడతారు నమ్మకం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పలేరు అధ్యక్ష. దళిత బంధు ఒకటి, ముఖ్యమంత్రి గారు అనని మాటలు కూడా ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టించేటటువంటి ఆ వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి నేను తమరి ద్వారా తమరిని కోరుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని తమరి ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒకటి. రెండవది, భారతదేశంలోనే ఇది ఒక భారతదేశంలో కాదు అధ్యక్ష, నేను ఒక దళిత బిడ్డగా చెప్తా ఉన్నా, ప్రపంచంలోనే ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష. అణగారిన వర్గాల కోసం ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బిడ్డలకు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యక్రమం. నేను ఇవాళ తమరి ద్వారా సదరు సభ్యుని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు లెక్కలు చెప్తూ ఉన్నారు 17,000 కోట్లు పెట్టిరు, 8,000 కోట్లు పెట్టిరు, ఇది చేసిరు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దళిత బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఇది కంటిన్యూగా మేము నిరవధికంగా నడిపిస్తాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పారు. ప్రతి బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టుకొని మంచి బిగినింగ్ మేము స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు. హుజూరాబాద్ నియోజకవర్గం సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చిర అధ్యక్ష. అదే కాకుండా చింతకాని మండలం కానీ, మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం కానీ, అదేవిధంగా మా షిండే గారి నియోజకవర్గంలో నిజాం సాగర్ మండలం కానీ, అదేవిధంగా చారకొండ మండలం మా గోవాల్ బాలరాజు గారి నియోజకవర్గంలో కానీ, ప్రతిపక్ష సభ్యులైనటువంటి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చింతకాని మండలం, ఈ 4 మండలాలు కూడా సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చిర అధ్యక్ష. నేను తమరి ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నాం, మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకానికి నిధులు ఇప్పేయండి, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా దళిత బంధు లాంటి కార్యక్రమం అమలు చేయించండి. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళితులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని ఊరేగింపులు తీసుకుంటున్న పెళ్లి కొడుకులను కాల్చి చంపుతున్నారు, చెట్లకు కట్టేసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చెట్లకు కట్టేసి కొట్టి చంపుతున్నారు, కర్ణాటకలో కూడా దళితుల మీద ఎట్లా దాడులు జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు ఇంటింటికి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ పథకాన్ని హర్షించాల్సింది పోయి కోడిగుడ్డులో బొక్కలు వెతికేటటువంటి ప్రయత్నాలు చేయొద్దని తమ ద్వారా సదరు సభ్యుని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.